हाई डार्लिंग्स, वेलकम टू मई चैनल। इप्पुडु मात्लाडुकुन्न मूवीस एंटिदंटे सर्कार वारी पार्ट ऑफ फिफ्त सांग अपडेट दाने तरह मूवी हाइलाइट्स इप्पुडु मात्लाडुकुन्न। लेट्स स्टार्ट द वीडियो। फर्स्ट आफ् आल सर्कार वारी पार्ट महेश बाबू अंड कीर्ति सुरेश नटिंचिन मूवी सर्कार वारी पार्ट मूवी रेपटि रिलीज़ अवुतुंदि। कोन्नि गंटलु अंटे कोन्नि गंटल्लो मूवी रिलीज़ अवबोतुंदि। मरि दीनि हाइलाइट्स एंटि, दाने फिफ्त सांग अपडेट एंटि अनि इप्पुडु मात्लाडुकुन्नाम। लेट्स स्टार्ट द वीडियो। इप्पुडु फर्स्ट आफ् आल मूवी నేనైతే సాంగ్ అప్డేట్ గురించి చెప్తాను. ఫిఫ్త్ సాంగ్ అయితే, ఫిఫ్త్ సాంగ్ ఏంటిదంటే, ఒకవేళ ఫిఫ్త్ సాంగ్ వస్తే వస్తుంది థియేటర్లో, లేకపోతే రాదు భయ్య మొత్తానికి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫిఫ్త్ సాంగ్ అయితే అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు రాదు నేను చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్ షూటింగ్ చేశారు, అంత అయిపోయింది, కానీ కరెక్ట్ మూమెంట్లో సాంగ్ వస్తలేదు. అందుకే ఆ సాంగ్ డిలీట్ సీన్ అని పెడదామని అనుకుంటారు. అందుకే డిలీటెడ్ సీన్ అది ఎప్పుడంటే ఆ సినిమాలో థియేటర్లో పడిన తర్వాత, 1 వీక్ తర్వాత మనకు యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు ఆ ఫిఫ్త్ సాంగ్ అనేది. సినిమాలకైతే పక్కా రాదు, నేనైతే బెట్టు పెడతా పక్క ఆ ఫిఫ్త్ సాంగ్ అయితే రాదు. ఒకవేళ వస్తే యూట్యూబ్లో వస్తుంది, ఇప్పుడు మొత్తానికి యూట్యూబ్లో రాదు, కాకపోతే డిలేటెడ్ సీన్ అయిపోతుంది మూవీ. ఇంకొకటి విషయం ఏంటంటే మూవీ హైలైట్స్. ఇప్పుడు భయ్య మూవీ హైలైట్ గురించి ఇప్పుడు మాట్లాడు. మూవీ హైలైట్స్ అయితే ఏంటిదంటే, మహేష్ బాబు అయితే ఫస్ట్ ఉంచాలి, ఆర్డర్ రిలీజ్ ఉంచాలి, ఏ ఇంటర్వ్యూ అయినా ఎక్కడైనా కూడా పాజిటివ్ టాక్ అయితే ఇస్తున్నారు భయ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే తోపు ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. మామూలు ఆడియన్స్కి అయితే పిచ్చి పిచ్చి నచ్చేస్తారు, మాస్ ఆడియన్స్కి అయితే ఘోరం అంటే ఘోరం నచ్చేస్తుంది. మాస్ ఆడియన్స్కి అయితే ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే పీక్స్ అని అంటే అనుకుంటూ అంటాడు మహేష్ బాబు అయితే. ఇంకొకటి ఏంటంటే 45 మినిట్స్ అంటే, ఇంకొక 45 మినిట్స్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. మాస్ ఆడియన్స్ అయితే పిచ్చి పిచ్చి నచ్చేస్తుంది అని మాస్ ఆడియన్స్కి అయితే చెప్తున్నాడు భయ మహేష్ బాబు. మరి ఇది ఇంకా ఏంటిదంటే ఫస్ట్ హాఫ్ అయితే తోపు ఉంటుందని, ఆ కీర్తి సురేష్ను ఇంకా మహేష్ బాబు ఉన్న వీళ్ళిద్దరికి ఆ కెమిస్ట్రీ అయితే తోపు ఉంటుంది అంటాడు మన మహేష్ బాబు అయితే ఫస్ట్ హాఫ్లో. ఇంకొకటి ఏంటిదంటే సెకండ్ హాఫ్ ఇన్ ఫస్ట్ హాఫ్ అయితే అంటే ఇంటర్వెల్ సీన్ ఫైట్ అయితే తోపు ఉంటుందని అంటాడు మరి మహేష్ బాబు అయితే. ఇంకొకటి ఏంటిదంటే లాస్ట్ సీన్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా ఇంకొకటి చేజింగ్ సీన్ కూడా ఇంకా చాలా బాగుంటుందని ఇంకా అంటున్నారు. ఇంకొకటి ఏంటిదంటే ఇలా ఫైట్స్ అయితే ఏకదాం అంటే ఏకదాం ఉన్నదని మహేష్ బాబు అయితే అంటారు భయ. మరి హైలైట్స్ అయితే ఇలా ఈసి ఉంటున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే హైలైట్స్లలో ఇంటర్వెల్ సీన్ అంటే సర్కార్ వారి పాటల ఇంటర్వెల్ సీన్ ఉన్న క్లైమాక్స్ సీన్ అయితే వేరే లెవెల్, మాస్ చేయడానికి అయితే వేరే వేరే నచ్చిస్తుంది అని మన మహేష్ బాబు అయితే అంటున్నారు భయ. ఇంటర్వెల్కి వెళ్ళినా ఆడియన్స్ అయినా ఇదే ముచ్చట చెప్పాడు. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మరి కొన్ని గంటలలో మరి తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటిదంటే మరి సర్కార్ వారి పాట మరి ఇట్ట ఫ్లాపా అనేది కింద కామెంట్ అయితే చేయాలి భయ. ఇంకొకటి విషయం చెప్పాలంటే ఈసారి అయితే పక్కా మహేష్ బాబు అయితే బ్లాక్ బస్టర్ కొడతారని నేనైతే అనుకుంటున్నా. అంతే భయ్య వీడియో. నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయాలి. ఇంకొకటి ఏంటిదంటే ఇంతే భయ్య వీడియో, హైలైట్స్ కూడా ఇంతే. అప్డేట్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఫిఫ్త్ సాంగ్ అప్డేట్ అయితే పక్కా అంటే పక్కా చెప్తున్నా. ఫిఫ్త్ సాంగ్ అప్డేట్ ఒకవేళ మొత్తానికి రాదు భయ్య నేనైతే అనుకుంటున్నా. డిలేటెడ్ సీన్ ఏంటిదంటే థియేటర్లో ఫిఫ్త్ సాంగ్ రాదు, యూట్యూబ్లో వస్తుంది లేకపోతే మొత్తానికి రాదు అంతే. హైలైట్ సీన్ అయితే చెప్పేశాను మూవీ సర్కార్ వారి పాట హైలైట్ సీన్ అయితే మీకు చెప్పేశాను. ఇంతే డార్లింగ్, నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ డార్లింగ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ప్లీజ్ డార్లింగ్, సపోర్ట్ మీ. ఓకేనా, బాయ్ బాయ్ డార్లింగ్స్.